వీటిలీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పీఓకేల దాడులపై మంత్రులు బహిరంగంగా మాట్లాడవద్దు, మంత్రివర్గంలో ప్రధాని మోడీ సూచన. ప్రతిపక్షానికి అవినీతిలో తప్ప అభివృద్ధిలో ఇన్నోవేషన్ తెలియదు, కార్యకర్తల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న సీఎం వెల్లడి. తండ్రి అండతో లోకేష్ భూదందా చేస్తున్నారు, వైసీపీ నగర అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆరోపణలు. తాగునీటి సమస్యతో రోడ్డెక్కిన సాయిరాం కాలనీ స్థానికులు, జోనల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన సీఐటియు. గల్ఫ్ ఎన్ఆర్ఐలకు స్మార్ట్ విలేజ్ యాప్ ద్వారా లబ్ది చేకూరుతుంది, అన్ని నిబంధనలతో దత్తత దరఖాస్తులు విచారిస్తామన్న అనురాధ. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో మరింత ఉత్తమ ర్యాంకును సాధించేందుకు అక్టోబర్ 15 నాటికి కార్యాచరణను సిద్దం చేయాలని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ అధికారులకు తెలిపారు. ఈ మేరకు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని అధికారులకు జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ భారత్ ద్వితీయ వార్షికోత్సవంలో విశాఖ 3 అవార్డులను అందుకోవడంలో, ఏడీఎఫ్ గా సిటీ ప్రకటించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఉత్తమ ఫలితాల సాధనకు అధికారులతో ఆయన ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ విశాఖ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యకులు గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తండ్రి తనయులపై మండిపడ్డారు. సర్క్యూట్ హౌస్ సమీపంలో 1000 కోట్ల విలువైన భూములు నారా లోకేష్ కబ్జా చేశారని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఈ మేరకు విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను కబ్జా చేసింది ఎవరైనా వైసీపీ క్షమించదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ విశాఖలో భూదందాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న లోకేష్ పార్టీ అనుచరులకు 1000 కోట్ల విలువైన భూమిని దానదత్తం చేసేందుకు కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు, లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మనుషులందరూ కూడా దాదాపు 54 మంది ఆ రోజు వరకు లేనటువంటి రిజిస్ట్రేషన్లు పేర్లతో సహా ఎవరైతే కోర్టు కేసులు కోర్టుకి వెళ్ళి ఇది ఎలాగా లోకేష్ గారి తాలూకా చలవతో ప్రభుత్వం వైపు నుంచి ఏ ఒక రకమైనటువంటి ఒత్తిడి లేకుండా, ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైనటువంటి కేసులు వేయకుండా వాళ్ళ పక్షాన నిలబడి ఈ 1000 కోట్ల రూపాయలు భూమిని కూడా, ఈరోజు మీ అందరికీ తెలుసు దస్పల్లా ఇంచ్ దగ్గర ఆ నడిగొడ్డు ఉన్నటువంటి స్థలం 2 లక్షల రూపాయలు పెట్టినా సరే ఈరోజు గజం దొరకలేనటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ వాస్తవానికి వాల్యూ 150 వేలు ఉన్నప్పటికీ మీరు 2 లక్షలు వెచ్చించినా సరే దొరకనటువంటి స్థలాన్ని ఈ ప్రముఖమైనటువంటి వ్యక్తులు, ఆయనకి అత్యంత సాన్నిహిత్యంగా కుటుంబాలకి సాన్నిహిత్యంగా ఉండేటువంటి వ్యక్తులు దాదాపు 52 మంది పేర్లతో, ఇది నేను ఇచ్చిన రికార్డు కాదు, సాక్షాత్తు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నటువంటి రికార్డు, వీళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్లు ఆ రాణి కమలాదేవి గారి దగ్గర నుంచి రావాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే ఆర్టీఐ ద్వారా రిజిస్టర్ ఆఫీస్కి పెట్టడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత పూర్తి సమాచారం మీ అందరికి ఇస్తాం.
మధురవాడ నాలుగో వార్డు సాయిరాం కాలనీలో తాగునీటి సమస్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జోనల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. జీవీఎంసీ నాలుగో వార్డు పరిధిలో గల సాయిరాం కాలనీలో సుమారు 400 కుటుంబాలకు పైగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీఐటీయూ నేత అప్పలరాజు పేర్కొన్నారు. ఈ మేరకు జోనల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నేత అప్పలరాజు మాట్లాడుతూ ఎన్నో వినతులు సమర్పించినా నేటి వరకు 4 ఇళ్లకు తప్ప కుళాయి నీళ్లు రావటం లేదని పేర్కొన్నారు. కొండపైకి ట్యాంకర్ను నిర్మిస్తే సమస్య తగ్గవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్డు పరిధిలో ఉన్నటువంటి సాయిరాం కాలనీలో సుమారు 1000కి పైగా కుటుంబాలు జీవిస్తున్నారు. వీళ్ళందరూ చాలా పేదవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర చేతివృత్తులు చేసుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు చాలా దయనీయమైన అయినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. వీళ్ళకి సుమారు ఇందులో 500కి పైగా కుటుంబాలకి త్రాగునీరు అనేది అందడం లేదు. సాయిరాం కాలనీలో త్రాగునీరు అందించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. గతంలో మేము ఈ సాయిరాం కాలనీ ప్రజల నీటి సమస్య మీద అనేక కార్యక్రమాలు చేసి వినతి పత్రాల ద్వారా ఈ జోనల్ కమిషనర్ గారికి తెలియజేశాం. సాయిరాం కాలనీ కొండపైన రిజర్వాయర్ నిర్మించి ఆ పైప్ లైన్ వేస్తే గ్రావిటీ ద్వారా వాళ్ళందరికీ కూడా త్రాగునీటి కష్టాలు తీర్చొచ్చు. కానీ ఆ రకమైనటువంటి పరిష్కారం కోసం జీవీఎంసీ వాళ్ళు ముందుకు వెళ్ళటం లేదు. ఇది చాలా అన్యాయం. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ నీటి కోసం తిరగడం ద్వారా రోజు కూలి పోగొట్టుకుని పస్తులు ఉన్నటువంటి పరిస్థితి అనేది ఈరోజు అక్కడ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే జోనల్ కార్యాలయం నుండి జోనల్ కమిషనర్ గారు వెంటనే దాని మీద తగు చర్యలు తీసుకోవాలి, వెంటనే ఆ కొండ మీద ట్యాంక్ నిర్మాణం చేయాలి. అంతవరకు ఆ కొండ మీదకి నీరు. రోడ్డు మీద ఒక నూతన వాహనం తిరగాలంటే ఆర్టీఓ ముద్ర కావాలి. లైసెన్స్, బ్రేక్ ఇలా నిరంతరం అనేక పనులతో బిజీగా ఉండే ఆర్టీఓ కార్యాలయం మాత్రం నేటికీ అభివృద్దికి నోచుకోలేదు. నూతన భవనం నిర్మించినప్పటికీ కార్యాలయాల తరలింపు కూడా జరగడం లేదు. ఈ విషయంపై వీటెలి స్పెషల్ ఫోకస్. ఆర్టీఓ కార్యాలయం ఆటో నగర్ ఎప్పుడు గజిబిజి పనులకు కేరాఫ్. రోడ్డు రవాణాకు సంబంధించి ఏ వాహనమైనా అక్కడ అనుమతి ముద్ర పడిందే గమ్యాలకు చేరదు. అలాంటి కార్యాలయం ఆటో నగర్ లో సరైన వసతులు లేక సంతృప్తికర సేవలను అందించలేకపోతుంది. రోజు రోజుకు పెరుగుతున్న యాంత్రిక జీవనంలో వాహనాల రద్దీ పెరుగుతూనే ఉంది. అందుకే ఆ శాఖ సిబ్బందికి పరికరాల కొరత, సమయాభావం, ప్రశాంత పరిసరాలు కరువయ్యాయి. దానికి తోడు త్రాగునీరు, భోజన వసతి, ఫైళ్లను భద్రపరుచుకునే స్థలం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కొరతే. అదే వార్త ఆ నోట ఈ నోట పాకి ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. వెంటనే అధికార యంత్రాంగం ఆరంభ సూరత్వంతో పనులను ప్రారంభించి 200,000 రూపాయల నిధులను వెచ్చించి నిర్మాణాలను పూర్తి చేశారు. అన్ని హంగులతో నిర్మించిన ఈ భవనాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా కార్యాలయాల తరలింపు మాత్రం జరగలేదు. గతంలో హుద్హుద్ దెబ్బకు చుట్టూ ఉన్న ప్రహారీ గోడ కూలిపోయింది. దీంతో మళ్లీ పునర్నిర్మించారు. అన్ని సదుపాయాలతో నిర్మించిన కార్యాలయాన్ని వదిలేసి అదే పాత కార్యాలయాన్ని వినియోగించడంపై చాలా వార్తలు వినవస్తున్నాయి. వాహన చోదకులు వివిధ అవసరాల నిమిత్తం వచ్చిన ప్రస్తుత కార్యాలయం సరైన సేవలను అందించలేకపోతుంది. ఇకనైనా అధికారులు స్పందించి నూతన కార్యాలయాన్ని, దాని సేవలను ప్రారంభించాలని కోరుతున్నారు స్థానికులు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మానితే మన రాష్ట్రం వేరొకరి సహాయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదేమో అనేది ఆర్థికవేత్తల మాట. మరి అధికారులు ఎంతవరకు స్పందించి ప్రారంభ వార్త చెవిని వేస్తారో వేచి చూడాలి. రాజవాక ప్రాంతంలో ఆర్టీఓ ఆఫీస్ ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అట్టి భవనంలో ఇది ఉన్నది. కొన్ని అట్టి భవనమైనా ఆ గదులు కూడా సరిపడగా లేవు. ఆ ప్రాంతంలో వచ్చేటువంటి ప్రజానీకానికి కానీ ఈ స్టేషన్కి వచ్చేటువంటి జనానికి కూడా ఎక్కడ నిలబడాలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అధికార దగ్గరికి ఒక టేబుల్ కుర్చీ తప్ప పక్క 2 మంది నిలబడడానికి ప్లేసేటువంటి పరిస్థితి. ఈ రకంగా పనిచేసేటువంటి సిబ్బంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, అలాగే అక్కడికి వెళ్ళేటువంటి కస్టమర్లు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో పోనీ భవనాలు లేవు అవకాశం లేదా అంటే టోల్గేట్ అవుతున్నటువంటి సొంత భవనం ఉంది, ఆ భవనంలోకి మార్పు చేసే ఏ ఆటంకాలో తెలియదు. కానీ ఏమైనా ఇక్కడ ఉండి
ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసేందుకు సిద్ధం కాలేదు. ఇది ప్రజలకి సర్వీసెస్ కూడా చాలా నష్టం కాబట్టి ఇప్పటికైనా ఆ కొత్త భవన్లో ఈ ఆఫీసును మార్చి సొంత భవన్లో ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతాం. ఏడు లక్షల రూపాయల ప్రభుత్వ ధనంతో 16వ వార్డులో నిర్మించిన సులాబ్ కాంప్లెక్స్ భవనం నేడు కూలిపోయే స్థితిలో ఉంది. స్వచ్ఛ భారత్ ద్వితీయ వారోత్సవాలను జరుపుకుంటున్న అధికారులకు ఈ భవనం వెనుక ఉన్న ప్రమాదం కనబడకపోవడం శోచనీయం. ప్రజాధనాన్ని వెచ్చించి అధికారులు నిర్మిస్తున్న భవనాలు నాణ్యత లోపాల కారణంగా ఎక్కువ కాలం మన్నికలో ఉండడం లేదు. దీనికి నిదర్శనం 16వ వార్డు పీఠాపురం కాలనీలో ఉన్న సులాబ్ కాంప్లెక్స్. గత కొంతకాలంగా శిథిలావస్థలో ఉన్న ఈ నిర్మాణం ఎప్పుడు ఎవరి మీద పడుతుందో అనే అనుమానంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఆ దారిలో ఎందరో స్థానిక నేతలు తిరుగుతున్నా దానిపై దృష్టి సారించకపోవడంపై విముఖతను వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత నష్టపరిహారం అందించే చర్యలు ప్రజలు కోరుకోవటం లేదని, ఈ శిథిలమవుతున్న నిర్మాణాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. పిఠాపురం కాలనీ, ఇది మార్కెట్ అండి. ఇది మార్కెట్లో నిర్మించబడిన సులభ కాంప్లెక్స్. ఇది ఓపెనింగ్ అవ్వకముందే శిథిలావస్థ చేరిపోయిందండి. వెనకన గడ్డ ఉంది కాబట్టి గడ్డ మొత్తం రిటర్నింగ్ వాళ్ళకి కూలిపోయి ఏ క్షణంలో కూలిపోతే తెలియదండి. నెక్స్ట్ ఈ షాప్లు కూడా అండి ఏ క్షణంలో అంటే గడ్డ వెళ్ళిపోతే కూడా తిరగటం లేదండి. అది మా పరిస్థితి సార్. దీనికి రమారమి 7 లక్షలు గ్రాంట్ అయిందండి. ఆకాశాన్నంటే కొండలు, పచ్చని అందాలతో ఊరించే పట్టణ వీక్షణం, రమ్మంటూ కవించే సాగర అలలు, ఆధ్యాత్మిక శోభ, వంపుల వయ్యారాల ఘాటీ రోడ్లు, మురిపించే మంచు ముత్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి పటిమకు నిలువెత్తు సాక్ష్యం విశాఖ. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం పలు చర్యలను చేపడుతున్నా అవన్నీ మాటల్లోనే నిలిచిపోతున్నాయి. దీనిపై వీచలి స్పెషల్ ఫోకస్. ఓం ధీరానానానా ధీర ధీరానా, ఓం ధీరానానానా ధీర ధీరానా, ఓం ధీరానా ఓం ధీరానా ధీర ధీరానా, ఓం ధీరానానానా ధీర ధీరానా, ఓం ధీరానానానా ధీర ధీరానా. అరకు అందాలు, సింహాచలేశుని వైభవం, కనక మహాలక్ష్మి అమ్మవారి ఆధ్యాత్మిక వైనం, పాలనురుగుల సముద్ర విహారం, ఇలా విశాఖలో ప్రతిదీ ప్రత్యేకం. అందానికి అక్షర రూపం, ప్రకృతి రమ్యతకు ప్రతిరూపం విశాఖ సహజ అందాలు. విదేశీయులైనా స్వదేశీయులైనా ఈ సుమనోహర అందాలకు మైమరచిపోక తప్పదు. అంతటి ఖ్యాతి కలిగిన విశాఖను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. బౌద్ధ ఆరామాలు గల తొట్లకొండ, బొజ్జనకొండ వంటి ప్రదేశాలను ఇప్పటికే కొన్ని కోట్ల నిధులతో అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. పర్యాటకులకు కావలసిన వసతి, ఆహారం వంటి సదుపాయాల కల్పనకు ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. పొడిమి పరుచుకు పచ్చని పావడా కట్టిన అరకుకు పారదర్శక రైలును ప్రారంభించేందుకు, పర్యాటకుల తాకిడిని తట్టుకునేందుకు వసతి ఏర్పాట్లను చేస్తూ కార్నివాల్ తరహాలో పెద్ద ఆలోచనలే చేస్తోంది ప్రభుత్వం. ఇటు సాగర తీరంలో సౌకర్యాలకు కొదవలేదు, కానీ భీమిలి ఎర్రదిబ్బలు మాత్రం పర్యాటకులను ఆకర్షించడంలో వెనుకబడి ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే పర్యాటకులు మాత్రం ఎర్రదిబ్బల అందాలు ఆస్వాదించడానికి చాలా దూరం కాలినడకన వెళ్లాల్సి రావడమే ప్రధాన కారణమంటున్నారు. పోనీ ప్రకృతి ప్రేమికులు సాహసం చేసినా అక్కడ తినుబండారాలు కూడా దొరకటం లేదంటూ విస్తుపోతున్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అవసరమైనవి చేయడంలో ఏపీ ప్రభుత్వం వెనుకబడిందనేది కొన్ని వర్గాల వాదన. పర్యాటకుల పల్సును పట్టి ఉంటే విశాఖ వైభవం టూరిజం రంగానికే కలికిత్తురాయి అంటున్నారు మరికొందరు. ఏది ఏమైనా విభజన తర్వాత విశాఖపై అందరి దృష్టి కేంద్రీకృతమైన విషయం జగత్విదితమే. మరి పర్యాటకంగా అంటే పైసా వసూల్కు కొదవలేదు,
మరి ఇన్ని తెలిసిన ప్రభుత్వం ఎందుకు తన దూకుడు చూపటం లేదో ఆలోచించాలి. పర్యాటకంగా పలు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మరికొంతమంది కళాకారులకు, వృత్తి పనివారికి, చిరు వ్యాపారులకు ఉపాధిని కూడా కల్పించవచ్చు అంటున్నారు మన మేధావులు. కోట్ల పెట్టుబడులను పర్యాటక రంగం అభివృద్ధిపై పెట్టి చూడండి, ఓ చిన్ని సవాళ్లు కూడా చేస్తున్నారు యువత. మరి అయ్యవార్లకు మనవి అందితే పనులు ప్రారంభిస్తారో లేదో చూడాలి. దాదాపు ఒక ఫైవ్ అవర్స్ హైవే మీదుగా మన దగ్గర బస్ మీదుగా మళ్ళీ బీపీ వచ్చి బీచ్ రోడ్లో వైజాగ్తూ ఏదైతే ఈ సర్క్యూట్ ఉందో ఈ సర్క్యూట్ని డెవలప్ చేయాలి అని ఆ రోజు ఆదేశాలు జరిగింది. ఇందులో ప్రధానంగా పీన్వి సెంటర్గా చేసుకొని పీన్వి టు దగ్గర బస్ ఏదైతే ఉందో దాన్ని రోడ్డు వైడింగ్ చేయబడతాము. అలాగే పిలుపు తొరతోట రోడ్డు ఆ రోడ్డుని వైడింగ్ చేయబడతాము. అలాగే పిలుపు నుంచి మా ఋషికొండ అలాగే ఈ పీచ్ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని ఫోర్ లేన్స్ రోడ్డుగా ప్రస్తుతం చేస్తామా, పక్షని సిక్స్ లేన్స్ రోడ్ చేయాలని కూడా ఒక ఆలోచన. అయితే ఈలోపు ఆ రోడ్డు ఏదైతే ఎంటిస్టిక్ రోడ్డు ఉందో రోడ్డు జిఎంసీ కమిషన్ కోరా సెంట్రల్ మెయింటెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ మెయింటెనెన్స్ కానీ ప్లాంటేషన్ కానీ అలాగే దానికి సంబంధించిన బ్యూటిఫికేషన్ ఎక్కడెక్కడ ఏదైనా రోడ్డు సరిగ్గా చేయాల్సి వస్తే చేసుకోవటం, అట్లాగే వాటితో పాటు సైడు ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయన్నీ క్లియర్ చేసి ఇవన్నీ కూడా చూసుకోమని చెప్పని చేసి చెప్పడం జరిగింది. రెండు మూడు బీచెస్ కూడా ఒక ల్యాండ్ హైకోర్టులో ఒక చిన్న కేసు ఉన్నాము, మంగవారిపేట ఆగిపోయింది, అది పరిశీలి చేస్తున్నాము. రెండో బీచేజ్ మన ఫారెస్ట్ డీ నోటిఫికేషన్ చెన్నైలో ఉంది, అది కూడా అక్కడ నుంచి ఈడీ పంపించి పర్సూ చేయడం జరిగింది. అది అయిపోతే ఇమీడియట్గా నాలుగు బీచేజ్ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాము. అలాగే టూరిజంలో పెద్ద స్థాయిలో మన సిటీలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో ఏ స్థాయిలో డెవలప్ చేయాలో, లైక్ ఇప్పుడు మన సెంట్రల్ పార్క్ కూడా తయారు చేశారు, దానికంటే నా ఒపీనియన్ పెద్ద స్థాయిలో మన ముత్సర్లోబా ఏరియా డెవలప్ చేసుకోవచ్చు టూరిస్ట్ ప్లేసెస్. ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా, ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా, ఓం ధీరా నా ఓం ధీరా నా ధీరా ధీరా నా. వీటిలీ న్యూస్ లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. యుఏఈ కోఆర్డినేటర్ ప్రవాస స్త్రీ శక్తి అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి గల్ఫ్ దేశాల్లో గల ఎన్ఆర్ఐల సేవలు దేశానికి ఉపయోగపడే విధంగా ఒక సరికొత్త యాప్ను రూపొందించామని అనురాధ తెలియజేశారు. యుజేఎఫ్ యుఈఏ కోఆర్డినేటర్ బి అనురాధ ప్రవాస స్త్రీ శక్తి అవార్డును అందుకున్న సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గల్ఫ్ ఎన్ఆర్ఐల సంపాదన దేశ అభివృద్దికే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ విలేజ్ పేరిట యాప్ను రూపొందించి క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి ప్రతి రూపాయి దేశంలో గల అనేక గ్రామాల అభివృద్దికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. చేసినా కూడా ఇండియన్ కాన్సులేట్ వారి ఆధ్వర్యంలో వారి పర్మిషన్ తీసుకుని ఆ పర్టికులర్ కంపెనీ యొక్క పర్మిషన్ తీసుకుని లేబర్ క్యాంప్స్ కి వెళ్ళి దెన్ వీ హావ్ టు స్టార్ట్ దిస్ డేటా కలెక్షన్ అండి. దానికి ఒక ఫామ్ కూడా ఏర్పాటు చేశారు.
దాన్ని కూడా చేయించి ఈ ఏపీఎన్ఆర్ మెంబర్షిప్ డ్రైవ్ ఫస్ట్ మేము చేస్తున్నాము. అది ఒక ఫస్ట్ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఎన్ఆర్ఎస్ అనేటప్పటికి మనల్ని ఈ గల్ఫ్ ఎన్ఆర్ఎస్ ని మిగిలిన వాటితో మనం పోల్చలేమండి. వీరి ప్రతి సంపాదన కూడా తిరిగి మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ఊరికే చేరుతుందండి. వీళ్ళు వెళ్ళి ఎక్కడో బెంగళూరులో రిసార్ట్స్ లోనో లేదా చెన్నైలో ఇళ్లలోనో ఎక్కడో పెట్టుకోరు. తీసుకొచ్చి మన ఊర్లో మన బడికి, మన గుడికి, మన ఊరికి మనం ఏదో చేద్దామనే ఉద్దేశంతో తిరిగి మన ఊరికి పెట్టుబడిగా వస్తుంది. కాబట్టి వీటిని పెట్టుబడిదారులుగా మనం పిలవాల్సిన, ఇన్వెస్టర్గా ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ సో మెనీ పీపుల్ ఆల్రెడీ స్మార్ట్ విలేజ్ లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారందరికీ కూడా చట్టబద్ధీకరణ చేసి వాళ్ళకి కావాల్సిన విలేజెస్ లోని కావాల్సిన సపోర్ట్ ఇచ్చి ఈ పర్టికులర్ విలేజ్ ని వీళ్ళు దత్తత తీసుకున్నారు. లేదంటే వీళ్ళకి ఇది ఈ సేవ చేద్దాం అనుకుంటున్నారు, ఈ గుడికి బడికి అనేది మేము దాన్ని ఒక లైన్అప్ చేసి గవర్నమెంట్ దృష్టిలో పెట్టిన తర్వాత వాళ్ళకి ఆ హక్కులు ఇద్దాం అనేది ముఖ్య ఉద్దేశం అండి. స్మార్ట్ విలేజ్ డేటా కలెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. నూతనంగా ప్రారంభించిన 30 పడకల ఆసుపత్రిలో ప్రప్రథమంగా ఆడశిశువు జన్మించింది. ఈ మేరకు హాస్పిటల్ కార్యవర్గం, ఎమ్మెల్యే తల్లి లక్ష్మి తదితరులు తల్లి బిడ్డలకు శిశు సురక్ష పథకాన్ని అందజేశారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో గత 3వ తేదీన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా ప్రారంభించబడిన 30 పడకల ఆసుపత్రిలో మర్నాడు ఆడశిశువు జన్మించింది. దీన్ని శుభసూచకంగా ఆసుపత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే తల్లి లక్ష్మితో సహా పలువురు సిబ్బంది శిశు సురక్ష యోజన కిట్ ను ఆమెకు అందించి అభినందనలు తెలియజేశారు. ఈ ప్రాంతంలో మరి గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారని, అందరూ చాలా దూరం వెళ్ళవలసి వస్తుందని, దీన్ని తప్పకుండా ఒక వెటర్నరీ హాస్పిటల్గా కన్వర్ట్ చేసి దీన్ని దాన్ని బాగా పాపులర్ చేయాలని ఆయన చాలా కృతనిశ్చయత ఉండి దీనికోసం ఆయన ఎంతో శ్రమించారు. అంత క్రెడిట్ అంతా ఆయనకే ఇవ్వాలి. ఇప్పుడు 4వ తేదీ నుంచి మేము 24 అవర్స్ ఇది వర్క్ చేయడం మొదలుపెట్టింది. సో ఫస్ట్ డే నిన్న మనకి ఈ హాస్పిటల్లో మొదటి జరిగిన మొదటి కాల్కు ఇది అందరి ఆశీస్సులతో జరగాలి. ఇది ఇంకా బాగా వృద్ధిలోకి వెళ్ళాలి. అందరూ మీ అందరి సహకారం చాలా అవసరం. పేషెంట్లు కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా రావడానికి మీరు అందరూ సహకరించాలి. ఇక్కడ మాకు ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు మీకు చెప్తాం మేము, అవి కూడా మీ శ్రీ 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 మహాకామేశ్వరి సేవాపీఠం ఆధ్వర్యంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నేడు అమ్మవారు గజలక్ష్మి రూపంలో అలంకరణ చెంది పట్టు పీతాంబరాలను సమర్పించారు. ఈ నెల 7వ తేదీన మహాచండి యాగంను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యుద్దనపూడి అయ్యన్న పంతులు చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ లక్ష్మీ అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. నవరాత్రుల్లో అమ్మవారు 9 అవతారాల్లో లోక కళ్యాణార్థం రాక్షసులతో పోరాడుతుందని వివరించారు. మహాచండి యాగంలో సకల జనులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. అఖండ రుద్రాభిషేకము, పంచామృతాభిషేకము జరిగాయి. అమ్మవారిని ఈరోజు గజలక్ష్మిగా అలంకారం చేసి వారికి తగినటువంటి క్షీరాభిషేకం వారికి గజలక్ష్మిగా అవతరించినటువంటి అమ్మవారికి క్షీరాభిషేకం చేసి పట్టు పీతాంబరాలు సమర్పించడం జరిగింది. ఈ గజలక్ష్మి రూపంలో కామేశ్వరి మాత దర్శనమిస్తున్నారు. యాదేవి సర్వభూతేశ్వరమిస్తున్న అమ్మవారిని ఈరోజు ఆరాధించడం, అలంకారం చేయడం శరన్నవరాత్రిలో ఒక అద్భుతమైన భాగం. ఈ గజలక్ష్మి అలంకారంలో సాయంకాలం అమ్మవారు సహస్ర దీపాలంకార సేవ, నవావరణాచరణ. మెలోడీ క్రియేటర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 9న నవవసంతం పేరిట సినీ విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కొనతాళ రాజు తెలిపారు. ఈ కార్యక్రమ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 9న ప్రేమ సమాజంలో గల కంచర్ల అన్నపూర్ణాదేవి ఆడిటోరియంలో నవవసంతం పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్విరామ సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలనాటి మేటి నటులందరి చిత్రాల్లో గీతాలను గాయకులు ఆలపిస్తారని చెప్పారు. అనంతరం సంబంధిత పోస్టర్ను విడుదల చేశారు.
లైఫ్ నువ్వు దాటారా? మెలోడీ క్రియేటర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 9 రాత్రి 9 గంటల వరకు గ్రామ సమాజ ఆడిటోరియంలో విశాఖ కళాకారులచే సివి సంగీత విభాగం నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమం విశాఖ ప్రేక్షకులందరూ కూడా. శీలానగర్లో గల దుర్గమాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు జగ్గారావు కార్యక్రమ వివరాలను మీడియాకు తెలియజేశారు. శీలానగర్ దుర్గమాంబ ఆలయంలో శరన్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు జగ్గారావు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా శరన్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని విశేష పూజలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 50 లక్షల రూపాయల ధనంతో అమ్మవారిని నేడు అలంకరించినట్లు తెలియజేశారు. మా దుర్గలంగుళ్ళో 4వ సంవత్సరం నవరాత్రి చేయడం. ఈ నవరాత్రిలో ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీదేవి అలంకరణ అండి. ప్రతి సంవత్సరం లక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారికి 50 లక్షల రూపాయలతో అలంకారం చేస్తున్నామండి. అదేకాక ప్రతిరోజు నిత్యం అన్న సామాధానం కూడా చేస్తున్నామండి. డైలీ రోజుకి ఒక దాంతో అన్న సామాధానం కూడా జరుగుతుంది. 50 లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకారం చేస్తాం. ఇది 4వ సంవత్సరం అండి. 4వ సంవత్సరం నిత్యం కంటిన్యూ చేస్తాం. అలంకారం ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులు ఇస్తాం. 2 డేస్ ఇస్తాం. ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి 2000 రోజుకి 1000 నుంచి 2000 మంది జనంకి అన్నసంతర్పణ. భవానీలకి ప్రత్యేకించి గర్భాలయంలో అన్నసంతర్పణ జరుగుతుంది. నగర వాతావరణం పాక్షికంగా మేఘావృతమైంది. అల్పపీడన ద్రోణి కారణంగా పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే గరిష్టంగా వాల్తేరులో 32.9 డిగ్రీల సెల్సియస్ గా, ఎయిర్పోర్ట్లో 34.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. కనిష్టంగా వాల్తేరులో 25.4 డిగ్రీల సెల్సియస్ గా, ఎయిర్పోర్ట్లో 25.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పీఓకేలో దాడులపై మంత్రులు బహిరంగంగా మాట్లాడవద్దు, మంత్రివర్గంలో ప్రధాని మోడీ సూచన. ప్రతిపక్షానికి అవినీతిలో తప్ప అభివృద్దిలో ఇన్నోవేషన్ తెలియదు, కార్యకర్తల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న సీఎం వెల్లడి. తండ్రి అండతో లోకేష్ భూదందా చేస్తున్నారు, వైసీపీ నగర అధ్యక్షులు గుడివాడ అమర్ ఆరోపణలు. తాగునీటి సమస్యతో రోడ్డెక్కిన సాయిరాం కాలనీ స్థానికులు జోనల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన సీఐటీయు. జలసెన్నారైలకు స్మార్ట్ విలేజ్ యాప్ ద్వారా లబ్ది చేకూరుతుంది, అన్ని నిబంధనలతో దత్తత దరఖాస్తులను విచారిస్తామన్న అనురాధ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్లీ మరో బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.